బాబు గోగినేనికి కౌశల్ అంటే ఎందుకు ఇష్టం లేదో తెలుసా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన మొదటి వారం అందరూ బాగానే ఉన్నారు ఆ తర్వాతే అసలు కథలు మొదలైంది పెద్ద తరహాగా ఉండి ఎన్నో లో ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే హేతువాది బాబు గోగినేని కూడా తానేమిటో మర్చిపోయి బిగ్ బాస్ హౌస్ లో ప్రవర్తించారు నేను చెప్పిందే కరెక్ట్ అంటూ వాదించడం మొదలు పెట్టారు మొదటి నుంచి చాలా స్ట్రాంగ్ గా ఉన్న కౌశల్ పై హౌస్ మేట్స్ చాలా కోపంగా ఉన్నారు అయితే ఇది ఆటలో భాగంగానే జరిగింది బాబు గోగినేని మాత్రం ఎలాగైనా కౌశల్ని బయటకు పంపాలని కృతనిశ్చయంతో ప్రతిక్షణం ఉంటున్నాడు బాబు గోగినేని కౌశల్ మీద అటాక్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు మొన్న జరిగిన టెంట్ టాస్క్లో రోల్ రైడా కారణంగా శ్యామల దీప్తి నల్లమోతులకు గాయాలయ్యాయి అప్పుడు నడవలేని స్థితిలో ఉన్న దీప్తి నల్లమూతును కౌశల్ ఎత్తుకొని తీసుకెళ్లి పడుకోబెట్టి కాస్త మసాజ్ చేసి దీప్తికి ఊరట కలిగించాడు కౌశల్ అప్పటి వరకు దీప్తి నామినేషన్లో లేదు బాబు గోగినేనికి కౌశల్ దీప్తికి సేవలు చేయటం నచ్చలేదు దాంతో తన మాటల చాతుర్యంతో పూజాను కన్విన్స్ చేసి దీప్తి ఎలిమినేట్ జోన్లోకి వెళ్లేలా చేశాడు బాబు గోగినేని బాబు గోగినేనికి కౌశల్ మీద ఎంత పగ ఉందో ఆయన ప్రత్యేకంగా చెప్పకపోయినా ఆయన చేతలే చెప్తూ ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే బాబు గోగినేని చేసింది తప్పని అనలేము ఎందుకంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి చివరకు ఐదుగురు మిగలాలి